సూపర్. దిస్ ఇస్ విజయ్ కావ్య. అండ్ ఎన్నో డేస్ నుంచి మనం వెయిట్ చేస్తున్న డే వచ్చేసింది. అదే అండి వెనస్డే. వెనస్డే అంటే గెటప్ స్పెషల్. అండ్ ఈరోజు మన అరుణ్ సాయ్ ఏ గెటప్లో వచ్చారా తెలుసా? చూసి గెస్ చేయొచ్చు కదా. అదే ఎమ్మెల్యే అండి, ఎమ్మెల్యే. యు ఆర్ మై ఎమ్మెల్యే. నమస్కారం సార్. ఎస్, నమస్కారం అండి. ఎస్, నా ప్రజలందరికి కూడా నమస్కారం తెలుపుతున్నాను ఈ షో ద్వారా. అండ్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే అవ్వడానికి గల కారణాలు ఏంటి? అది నేను ఎమ్మెల్యేక గెలవని కారణం ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను అందరిని చూసి పెరిగిన. మా కుటుంబ సభ్యులు కూడా అందరూ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అయితే చిన్నప్పటి నుంచి సొసైటీలో జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ కానీ అవి ఉంటాయి కదా, అయితే అవి చూసుకొని నేర్చుకున్నాం. ఏంటంటే పెద్ద అయినాక ఏదో ఒకటి చేయాలి. మెయిన్ ఏంటంటే ఈ చదువుడు ఇదంతా గాని కానీ అని చెప్పి అర్థమైంది నాకు. ఎంత చదివినా కానీ సొసైటీలో ఏదో ఒకటి చేయాలి అంతే కదా. మీరు అందరూ చదువుకుంటారు, సొసైటీలో ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ మీరందరినీ తొక్కేసే ప్రభుత్వాలు ఉంటాయి. కానీ ఒక ప్రభుత్వం అని చెప్పట్లేదు, ఎన్నో మార్గాలు ఉంటాయి. అందులో నేను చెప్పేది ఏంటి అని అంటే, నేను ఎమ్మెల్యేగా గెలిచింది ఎందుకు అంటే ప్రజలకు సేవ చేద్దామని. ఆ సేవ చేస్తూనే ఉంటా, సేవ చేసుకుంటూనే ఉంటా, అలానే చచ్చిపోనికి కూడా రెడీగా ఉన్నా. అదన్నమాట, మా పొలిటీషియన్స్ మీరు అందరూ బ్యాడ్గా అనుకుంటారు సొసైటీలో. అది తప్పు ముచ్చట ఏం కాదని ముచ్చట నాకు తెలుసు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మేము మనుషులమే, మాకు కొద్దిగా ఉంటుంది, మేమేం తప్పులు చేయం. ఈ శుభదారం ఏం చెప్పదలుచుకుంది అదొకటి అన్నమాట. సరేనా? అదే అన్నమాట. అదే మరి మీరు ఎమ్మెల్యే అయ్యే ముందు మీ నియోజకవర్గ ప్రజలకి మాటిస్తారు కదా, ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని. మరి మీ హామీలు నెరవేర్చారా? అది మీరు ఒకసారి బయటికి వెళ్ళి మా నియోజకవర్గంలో అడగండి, నా పేరు కానీ నేను చేసే సేవలు కానీ ఎలా ఉంటాయి ఒకసారి అడగండి. అది అక్కడ ఎట్లుంటుంది అంటే, ఆ పంచాయతీలు కానీ అక్కడ ఒక నడిచే విధానం కానీ అంత ప్రభుత్వం కానీ ఎట్లుంటుంది అంటే అది ఒక రకంగా ఉంటుంది అన్నమాట. ఏంటంటే నేను చేసే పనులు ఏంటంటే చెప్పడం ఉండదు, చేసుకుంటూ పోతా. అది ఏదో డైలాగ్ ఉంటుంది చూసినా, ఎప్పుడు వచ్చినావు కాదు, బుల్లెట్ దిగిందా లేదా. నాకు ఆ డైలాగ్ బాగా అంటే బాగా ఇష్టం. ఎందుకంటే నాకు బాగా అది చాలా బాగా వర్ధిస్తుంది నాకు ఆ డైలాగు. సో ఆ డైలాగ్ నేను మంచిగా తిరస్కరించుకుంటా అండ్ నా పనులను కూడా నేను మంచిగా నెరవేర్చుకుంటా అని చెప్పి నేను అని చెప్పదలుచుకుంటానా. ఈ అదే నేను చెప్తాను, గెలవడానికి కారణం అదే. ఇప్పుడు నేను పనులు కూడా అందుకే చేస్తాను అన్నమాట. ఓహో, అంటే మీకు రాజకీయ బాగా తెలుసు అన్నమాట. రాజకీయ కిటుకులు అని ఏం లేదు, చెప్పాను కదా మా కుటుంబ సభ్యులు అందరినీ చూసుకుంటూ పెరిగాను. సో ఇప్పుడు జరిగే అంటే సొసైటీలో నేను ఏం చేద్దాం అనుకున్నానో అది అంతా నాకు ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా నేను అదే చేస్తున్నాను. సో దాని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. నేను ఆ స్టేజ్లో ఉన్నా కాబట్టి ఈ స్టేజ్కి వచ్చి ఇలా మాట్లాడుతాను. అదన్నమాట. అవునండి. ఇప్పుడు అది ఒక మంచి సాంగ్ చేసి ఎంజాయ్ చేద్దాం ఎమ్మెల్యే గారి కోసం. అండ్ సార్, మీరు మాకు చాలా మంచి విషయాలు చెప్తున్నారు అని మీ గురించి చెప్తున్నారు, చాలా థ్యాంక్స్. అండ్ నేను మీకు ఒక పర్సనల్ విషయం పర్సనల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అది మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, అంటే మీదని కాదు పొలిటికల్ పొలిటీషియన్స్ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది? అది లైఫ్ అంటే నేను ఎట్లా చెప్పుకోదలుచుకున్నానంటే, ఇప్పుడు అందరి లైఫ్ ఎట్లా స్టార్ట్ అవుతుందో నేను కూడా అట్లే లైఫ్ స్టార్ట్ అయింది అన్నమాట. అదన్నమాట. సో ఇప్పుడైతే ఒక కాలర్ లైన్లో ఉన్నారు. ఓకే, పర్లేదమ్మా. హలో. హలో. హాయ్ అండి, మీ పేరు? పవన్ కిరణ్. పవన్ కిరణ్ గారు ఎక్కడ నుంచి అండి? ఎక్కడ నుంచి? ఎంఎన్ఆర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సిఈసి. ఓకే, ఎంఎన్ఆర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సిఈసి. ఓకే, అవునండి. మీకు తెలుసా ఇవాళ టాపిక్ ఏంటో షోలో? తెలీదండి. తెలీదా? ఇవాళ వెగ్నస్డే కాబట్టి గెటప్ స్పెషల్ అండి. గెటప్ స్పెషల్ ఓకే. మన అరుణ్ సాయి వాళ్ళ ఎమ్మెల్యేగా వచ్చారు మన షోకి. ఒకసారి వారితో మాట్లాడండి. హలో, చెప్పండి. తమ్ముడు బాగున్నావా? బాగున్నా. ఏం చేస్తుంటావు? ఓకే, ఇంటర్ ఫస్ట్. ఓకే, చూస్తావా ఎమ్మెల్యేని, పొలిటికల్స్ ని బయట? ఎమ్మెల్యే గారిని బయట చూస్తావా ఎక్కడన్నా? చూసినావా? అంటే నీకే అంటే పెద్ద అయినాక ఏమైతావని అడుగుతాను తమ్మి. అట్లానా? పెద్ద అయిన తర్వాత అంటే నేను నాకు రెండు ఏం చిన్నాయండి. ఒకటి టీచర్. ఓకే. రెండు ఆర్మీ పీపుల్. ఆర్మీ పీపుల్. ఓకే, అంతే అండి. నాకు తమ్ముడు
లేలే తమ్ నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చింది. రెండు కూడా పబ్లిక్ కి సర్వ్ చేసేదే కదా? అదే పబ్లిక్ సర్వ్ చేసేది బాగా నచ్చింది నాకు నీ యొక్క రెండు గోల్స్ కూడా. డెఫినెట్గా నువ్వు ఆ గోల్స్ నువ్వు రీచ్ కావాలని చెప్పి నేను కోరుకుంటాను తమ్ముడు. ఓకే వెరీ గుడ్, బాగా చదువుకో మరి, ఇంటర్ అంటున్నావు కదా. ఓకే మరి పవన్ కిరణ్ గారు. హలో, ఓకే బాయ్ పవన్ కిరణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్ అండ్ ఎప్పుడు ఇలానే కాల్ చేస్తూ ఉండండి. కానీ మీరు ఒకటి గమనించారా, అతను మంచి టీచర్ అని చెప్పారు, మంచి మిలిటరీ అని చెప్పారు, చాలా బాగుంది నాకు అది చాలా బాగా నచ్చింది. అది అంటే పబ్లిక్కి ఏదంటే పబ్లిక్ అని చెప్పొచ్చు అది ఏంటంటే, ఎందుకంటే పబ్లిక్ సర్వ్ చేసేది ఏదైనా కానీ బాగుంటుంది. ఇప్పుడు కొన్ని వ్యవస్థలు ఉంటాయి, ఆ వ్యవస్థలు ఎట్లా అంటే కొన్ని పనికిరాని వ్యవస్థలు అనిపించవచ్చు అనమాట, సరేనా? ఇదైతే మంచి పబ్లిక్కి మంచి సర్వ్ చేసేది అని చెప్పదలుచుకోవచ్చు నేనైతే. ఏదైనా పర్లేదు, ఎన్ని ఉన్నా పర్లేదు అని. సరేనా, ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, హాయ్ అండి. హాయ్, ఎవరు? నా పేరు నాగచరణ్ చౌదరి అండి. ఒకసారి మళ్ళీ చెప్పండి. నాగచరణ్. నాగచరణ్ ఏం చేస్తుంటారు నాగచరణ్? నేను ఎంప్లాయ్ అండి. ఎం ఎంప్లాయ్ అండి. నేను ఎంప్లాయ్. ఓకే, ఎక్కడ ఉంటారు? దిల్షుక్ నగర్. ఓకే అండి, మీకు ఇవాళ కాన్సెప్ట్ తెలుసా? నమస్కారం. నమస్కారం అన్న. నేను ఏం లేదన్నా, అయ్యో పిలిచిన అయితే ఇక్కడ కూర్చున్నా, వీళ్ళకి ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే సాల్వ్ చేయడానికి వచ్చిన. అంటే ఈ మధ్యన కొన్ని, అదే అదే అదే, ఇక పొలిటీషియన్ అన్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి దేశాన్ని ముందుకు కొంటవాలిగా. పెట్టాలి, పెట్టకుండా గురని కథ అని పెట్టినాయిగా. చెప్పన్నా ఏం చేస్తారు మీరు? ఎంప్లాయ్ జాబా? ఓకే ఓకే, మీ యొక్క అభిప్రాయం ఏంటి పొలిటీషియన్ మీద? అవునవునవునవును, అదే అదన్నమాట. మరి ఓటు వేసారా? అదే 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 అంటున్నానా. ఇంకా ఏంటన్నా, ఇంకా ఎలా ఎలా కష్టపడుతున్నారు ఏటీఎం దగ్గర? మరి సూపర్ అన్నా, ఎందుకంటే ఇప్పుడు మీలాంటి జాబ్ హోల్డర్స్ జాబ్ పెట్టుకుని చాలా మంది ఏటీఎంస్ దగ్గర వేచి ఉంటారు డబ్బుల కోసం. చూసారుగా మీరు కూడా దిల్చున్నారు. నేను ఉండేది కూడా అటు సైడే అన్నా. నేను అటు సైడ్ కొత్తపేట నుంచి వస్తాను, నాకు తెలుసు అటు సైడ్ ఎలా ఉంటుందో అంతా. అవునవునా, చాలా లైన్లు, చాలా అంటే 3 hours 4 hours పడుతుంది. టిఫిన్ బాక్స్ ఉండవలసి వస్తుంది అటు పోతే. వాటర్ బాటిల్ కూడా, వాటర్ బాటిల్ కూడా. ఓకే అన్నా, ఓకే అన్నా, ఓకే అన్నా, ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ నాగచరణ్. అండ్ ఇలానే ఎప్పుడు కాల్ చేస్తుండండి. అండ్ నాగచరణ్ అన్నట్టు చాలా బాగా చెప్పాడు. ప్రాబ్లం నిజంగా నవంబర్ 8 నుంచి ఒక పిడుగు పడినట్టే మనకైతే నోట్ల రద్దీ నుంచి. పిడుగు పిడుగు అని అనుకోవద్దు, అది తప్పది. ఎందుకంటే ఎప్పుడు ఇండియా డెవలపింగ్ డెవలపింగ్ ఇండియా అనుకుంటున్నాం మనం, కానీ ఇది చేసుడు వారం మోడీ ద్వారా డెవలపింగ్ ఇండియా అని అనుకుంటాం. అది ఒకటి గుర్తుందా? ఇప్పుడు మనం ఇట్లున్నాం, మనకు వచ్చే ఇంకా ముందు తరం వాళ్ళు ఈ అన్ని తరాలు వదిలిపెట్టి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అమెరికా పోయి జాబ్ చేయాల్సికి వస్తుంది, ఆస్ట్రేలియా పోయి ఏదో జాబ్ చేయాల్సికి వస్తుంది. అది అంత అవసరం లేదు. మన ఇండియాని మార్చుకుంటే మనం ఇక్కడ ఉండి మంచి చేసుకోరదా? మన కన్నతల దగ్గర ఉండి మనం అన్ని తినరాదా? ఆడవే బ్లడ్లు బర్గర్లు తినడం ఎందుకు? అదే ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, గుడ్ ఈవినింగ్, ఎవరు? హలో హలో సాయి భయ్యా. హలో, గుర్తుపట్టాను సందీప్. సందీప్ గుర్తుపట్టాను సందీప్, హాయ్. హలో, మీ వాయిస్ కొంచెం కట్ అవుతుంది. నమస్తే నమస్తే అన్న, నమస్తే. తెలుస్తాం మీ, కొద్దిగా సిగ్నల్ లేదు, సిగ్నల్ దగ్గరకి వచ్చి మాట్లాడతావా?
కొద్దిగా నీ దాంట్లో పుల్లలు తక్కువ ఉన్నట్టున్నాయి చూడు. తమ్ముడు పాపం బాగా కష్టం ఉన్నట్టున్న. కొద్దిగా ఫోన్ కట్ అయిపోయింది తమ్మి, ఏం లేదు మళ్ళీ ఫోన్ చేయి మాట్లాడతా. తమ్ముడు ఒకటి అడిగిండు నోట్లో దాది. ఆ వ్యవస్థ వచ్చేసి ఆ వ్యవస్థ వేరే ఉంటుంది. మాదంటే ఎట్లుంటుందంటే దేని దానికి స్టేట్ ఫార్వర్డ్ ఉంటుంది దేని దానికి. సో ఇంకో దాంట్లో మేము పోం. అదంటే మా నియోజకవర్గాల్లో ఇప్పుడు మాకు ఏమైనా కష్టాలు ఉన్నాయి ఏమైనా ఉన్నాయంటే పోవాలి చెయ్యాలి అట్లా. కానీ తమ్ము ఒకటి మంచి మాట చెప్పిండు, అన్న ఇప్పుడు ఏటీఎం దగ్గర కష్టపడతాను కదా, దాని మీద మీ అభిప్రాయం ఏందని అడిగాను తమ్ముడు సందీప. సందీప్ విని తమ్ముడు, ఏటీఎం దగ్గర కష్టపడతాను అని అనుకోకుండా మా ఆంటీ ఇంకో నెల రోజులు కష్టపడతారు కావచ్చు అంతే, అంతకన్నా ఎక్కువ ఏం చేయరు. అంత నిజమే కదా. అదే అంట, ఎందుకంటే మన ఇంత ఉంది నేను చెప్పిన డెవలపింగ్ ఇండియా అని చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటాను. డెవలప్డ్ ఇండియా అని మాత్రం మనం ఎప్పుడు అనుకుంటలేం కదా. సో దీని ద్వారా కొద్దిగా మనం డెవలప్ అయ్యి బ్లాక్ మనీ గిట్లా అన్ని గిట్లా మనం పోగొట్టుకొని మంచిగా ఉండొచ్చు. ఏమంటారు, కరెక్టే కదా. అండ్ ఇంకా మెయిన్గా దీని ద్వారా అన్నిటి చెప్పదలుచుకుంది ఏంటంటే కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మా అంటే కొన్ని రోజులు కష్టపడతారు కావచ్చు, అంతకు మించి ఇంకేం లేదండి. అంతే ఇంకా అంతే అండి. అదేనండి, మీరు ఎమ్మెల్యే గారు ఏటీఎం గురించి వీటి గురించి మీకు తెలుసు, మీ ఏరియాలో ఏటీఎంల గురించి కానీ బ్యాంకుల గురించి కానీ పరిస్థితి ఎలా ఉంది అసలు? అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు పని లేని పోరా అని ఉంటారు కదా, వాళ్ళు రోజు రోడ్డు పంట తిరిగేటోళ్ళు అన్నట్టు. ఈ ఏటీఎం కష్టాలు వచ్చేసరికి వాళ్ళు కూడా పాపం పోయి లైన్లో నిల్చోవడం, పాపం వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటాను. కాలేజీ పిల్లలు అయితే పాపం కాలేజీ పోకుండా పని చేసుకుంటాను. ఈ ఎంప్లాయీలు ఉంటారు కదా, వాళ్ళు మస్తు కష్టపడతాను నిజంగా పాపం. ఏంటంటే పొద్దాలనేమో వాళ్ళు ఆఫీస్లో పోయింటే పని చేసుకుంటా, రాత్రి పోయి ఏటీఎం కార్డు నిల్చుంటారు. ఈవెన్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బాగా కష్టపడతాను విషయాలు చెప్పదలుచుకుంటే కదా. సో తేడా తెలుసుకుంటా అదే అంటున్నాను అండి. ఇప్పుడైతే ఒక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, మీ పేరు? మహేష్. మహేష్, హాయ్ మహేష్, ఎక్కడ నుంచి? నిజాంపేట్. నిజాంపేట్, ఏం చేస్తూ ఉంటారు? ఏంటండి? మీరు మా షో ఫాలో అవుతూ ఉంటారా? షో ఫాలో అవుతూ ఉంటారా? చూస్తారా? ఇవాళ టాపిక్ ఏంటో తెలుసా? మన ఎమ్మెల్యే గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. నమస్తేనే. అది ఈ మధ్యన అంటే ఏటీఎల్ అక్కడ బాగా ఇబ్బందులు అవుతున్నాయిగా, మరి మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అది ఈ మధ్యన నోట్ల రద్దు అయింది కదా, 500 ఉన్న 1000 రూపీస్, దాని గురించి మీరు ఎట్లా ఇబ్బంది ఎట్లా పడుతున్నారని. అంతే అంటారా? ఏం లేదన్న, మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మధ్యన స్వైప్ మిషన్లు పెట్టుకుంటాను కదా, అదొకటి పెట్టుకోండి. అంతేకాదన్న, ఇంకోటి ఏంటంటే డెవలపింగ్ ఇండియా డెవలపింగ్ ఇండియా అంటున్నాం కదా, డెవలప్ ఇండియా అయితే దీనివల్ల ఏమంటారు మీరు? అంతేనా? ఆర్డర్ ఇచ్చిందా? సూపర్ అన్న. ఎందుకంటే మనం కూడా డెవలప్ కావాలన్న మన ముందు తరం కోసం. అంతేనా? అదే అన్న. ఇంకా ఎట్లా కష్ట అన్న? ఇవ్వండి. హలో. హలో. హలో, చెప్పండి. చెప్పండి భయ్య, ఎలా కష్టాలు పడుతున్నారు మీరు? చాలా కష్టపడుతున్నారా? 500,000 నోట్స్కి పాపం ఏటీఎం ముందు చాలా లైన్ నిల్చుంటున్నారేమో కదా. అవునండి. అవునా? మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే దీని ద్వారా ఏమన్నా మన కంట్రీ చేంజ్ అవుతుంటారా? మోడీ అనిపిస్తే చేయలేదేమో అనుకుంటున్నా. అరే హలో. హలో, ఎందుకు ఎందుకన్నా అట్లా అంటున్నారు? మన కోసమే కదా అన్న. అది మన కోసం అంటే మేము ఏం చేయాలండి? ఇప్పుడు మేము రోడ్డు మీద కూర్చున్నాం, డబ్బులు లేక వాళ్ళని ఇస్తున్నారు. అంటే అది కూడా కరెక్టే అన్న, కరెక్టే, మీరు చెప్పేది కూడా కరెక్టే. చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. అవునండి, మరి ఇబ్బంది పడుతుంది. ఇలా మరి అట్లా చేస్తే అలా మోడీకి మళ్ళీ గెలిపిస్తారండి మోడీని? కరెక్టే, కానీ అయినా ఏదో ఒక ఏంతోనైతే మన కంట్రీని చేంజ్ చేద్దాం అనుకుని వచ్చిండేమో, చూద్దాం. అయినా ఏదైనా ఏంతోని ఒక ఫ్యాక్టర్ తోని చేంజ్ చేద్దామని వచ్చిండేమో. అంటే ఇండియా ఇప్పుడు మాక్సిమం డెవలపింగ్ కంట్రీ అని ఎందుకు ఉందండి? కరెన్సీ వల్ల కదా. ఐ మీన్ కరప్షన్. అవునా? అది మీరు అన్నది 100% కరెక్ట్ అన్న.
కానీ కొన్ని రోజులు కష్టపడితే ఆ తర్వాత డెవలప్డ్ ఇండియా చూడొచ్చు అండి. అందుకని అని చెప్పి చాలా మంది హార్ట్ అటాక్ తోని అవునవునవును కరెక్టే. సరే లాస్ట్ ఒక క్వశ్చన్ భయ్యా, అది దీని ద్వారా ఏమైనా కంట్రీ చేంజ్ చేద్దంటారా, డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తా అంటారా? వంద ఎకరాల దేనికి మేము మేము అలాంటి ఏం లేమన్నా. మరి అలా అంటారు అన్ని మీరు అంటారు ఎలా మరి ఇప్పుడు? అది కరెక్టే, మీరు చెప్పింది కూడా కరెక్టే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మహేష్ గారు అండ్ మీ అనయ్య గారు కూడా. ఎస్, సూపర్గా. పాపం వాళ్ళ వాచ్ సేల్ షాప్ అని చెప్పారు, పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు ఎట్లుంటారంటే దీనికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. పాపం మీ డైలీ కష్టపడే వాళ్ళది ఎట్లుంటారంటే పాపం ఈ 500,000 నోట్స్ చెల్తలేవు కదా, పోతే వాళ్ళ పాపం వాళ్ళ యొక్క ఏమంటారు కొద్ది డబ్బులు ఇన్కమ్ ఇట్లా తగ్గిపోయింది. అది నిజం చెప్పాలంటే వాళ్ళకే కాదండి, బిజినెస్ చేసే ఎవరికైనా కానీ, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా నోట్లు ఉంటాయి కాబట్టి దాన్ని చేంజ్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. కానీ పాపం అందరూ కూడా అసలు ఇప్పుడు నిజం చెప్తున్నాను ఏంటంటే చాలా కోపం మీద ఉన్నారు అసలు డబ్బుల గురించి. నిజంగా, ఎందుకంటే తమ్ముడు మాట్లాడి తిన్నాం కదా మనం, ఆయన ఎంత కష్టపడుతున్నారు అన్న, మాది వాచ్ సెంటర్ షాప్ అన్న, మాది నడుస్తలేదు డైలీ ఇన్కమ్ వస్తలేదు అని పాపం రోడ్ల పైన ఉన్నా అని చెప్పాడు పాపం. అది కష్టం నిజంగా, అది ఎవరికైనా కష్టం. పాపం చదువుకున్న వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు అంటే ఇప్పుడు పల్లెటూళ్ళలో రైతుల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎంతో దాచిపెట్టుకున్న వాళ్ళ దగ్గర పైసలు ఎట్లా చేంజ్ చేసుకుంటారు వాళ్ళు? ఇవన్నీ పాపం కొద్దిగా కష్టమైన పనే. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, విత్తనాలు వస్తాయి అని. ఇక విత్తనాలు వస్తాను, ఇక అన్నిటికీ కొద్దిగా కష్టపడాల్సింది. ఏంటంటే ఇప్పుడు 2016 అయిపోతుంది డిసెంబర్తోని, చూద్దాం 2017 నుంచి ఏమైనా మన మోడీ సార్ చేసిన దానికి ఏమైనా డెవలపింగ్ ఉంటుందో లేదో చూద్దాం. దాన్ని బట్టి ఇంకేమేమో తీసుకొస్తా ఏటీఎంలో 50 రూపీస్ అని చెప్పి అది ఇది అంటున్నారు కొత్త కొత్త స్కీమ్లు, దాని గురించి మాట్లాడదాం మరి, అది చూద్దాం మరి దాని గురించి. అవునండి, ఇప్పుడైతే ఒక మంచి కామెడీ క్లిప్ చూద్దాం, చూసి ఎంజాయ్ చేయండి. స్కిట్ చూసి ఎంజాయ్ చేశారు కదా, అదే అండి ఇప్పుడు మన దేశంలో నడుస్తున్న పెద్ద హాట్ టాపిక్ నోట్ల రద్దీ. దీని గురించి అందరు కష్టపడుతున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇందాక చెప్పుకున్నట్టు చెప్పాను కదా మీకు, నల్లధనం పోతే మన డెవలప్ ఇండియా అవుతుంది అని చెప్పి, డెవలపింగ్ కాకుండా. ఇంకోటి కూడా మీకు ఏమని చెప్పినా అంటే అందరూ పాపం ఆస్ట్రేలియా అమెరికా పోయి చేసుకుంటారు పిల్లలు చదువుకోనికి, మన ఇండియానే మంచి డెవలప్ అయ్యి మంచి కంపెనీలు వచ్చి, మంచి ఒక ఐటీ కంపెనీ కానీ ఇంకేమైనా మంచి మంచి వచ్చి అవన్నీ సీనియర్ మంచి జాబులు వచ్చి మంచిగా చేసుకుంటారు కదా అని చెప్పి చెప్తున్నాను. అదే అన్నమాట, దాని గురించి పెద్ద బాధపడాల్సింది ఇంకా నేనేం లేదనుకుంటాను. ఎందుకంటే మా అంటే 2 నెలలు బాధపడతారు కావచ్చు. అదే అంటే చెప్పాను కదా మీకు, చాలామంది చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు పాపం ఏటీఎం దగ్గర బాగా వేచి ఉంటారు. నిజంగా పాపం డబ్బుల కోసం 3-4 గంటలు వేచి ఉంటారు రాత్రుల్లో. అది పాపం చెప్పాను కదా, పొద్దుల పాపం వాళ్ళు ఒక జాబుకి వెళ్ళి జాబు పని చేసుకొని జాబ్ చేయకుండా మళ్ళీ శాలరీ పోతుందని బాధ. అది అట్లా కూడా ఒక ప్రాబ్లం. మళ్ళీ అంతేకాకుండా నైట్ పూట వాళ్ళు వెళ్ళి పాపం వాళ్ళ డబ్బుల కోసం ఎన్నీ కావాలి. ఇప్పుడు దేని ముందే కానీ ఇప్పుడు మీరు అన్నట్టు మీరు కూడా మీరు వాడుతుంది వీళ్ళు, పెట్రోల్ బంకుకి వెళ్తే పెట్రోల్ బంక్ కూడా చేంజ్ ఇవ్వడు 500 ఇస్తే. అది నిజం, అది నిజం ముచ్చట అందరికి తెలిసిందే. అది అది అందరికి తెలిసిన ముచ్చట కాబట్టి ఇంత డైరెక్ట్ రివీల్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు 2,000 రూపాయలు నోట్ వచ్చింది, చాలామంది ఇబ్బందులు బట్టి నాకు కూడా చెప్పారు, మీకు కూడా తెలుసు. ఎందుకంటే ప్రెస్ వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. ఏంటంటే ఒక 100 రూపాయలు చిల్లర తీసుకున్నాడు వెళ్ళి 2,000 రూపాయలు నోట్ ఇచ్చిందంటే అది ఇంపాసిబుల్ అన్నమాట. అది కానీ దీని ద్వారా మోడీ సార్ చేశాడు అనేది చూద్దాం మనం. ఇప్పుడు మనం తప్పు అనుకొని అన్న ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని చెప్పి ఒక తమ్ముడు కూడా చెప్పిండు, నా ఒక ఇన్కమ్ వస్తలేదు అన్న ఇట్లా చేయబట్ట అని చెప్పి. అదే అది కరెక్టే, పాపం చేనూతదారులు కూడా పాపం ఇబ్బంది పడతారు. ఇప్పుడు మన పరిస్థితి చదువుకున్న వాళ్ళ పరిస్థితి హైదరాబాద్లో ఇట్లుంటే, చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు 500 రూపాయలు కూలికి పోతారు, వాళ్ళు 500 నోట్ ఇచ్చేస్తారు వాళ్ళ వ్యాపారి వాళ్ళ ఒక ఓనర్కి ఇట్లా. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది ఒకసారి అన్నీ ఆలోచించుకుందాం. దీనికి ఇంకా బాగుంది, ఇంకా ముందు రోజులలో బాగా చేద్దాం. ఇంకా ఉంది, ఇప్పుడు 2016 అయిపోతే పీడమైంది పండుగ అనుకున్నట్టు పోయిందంటే ఇంకా 2010 వెళ్ళి ఏమైనా కొత్తగా చేద్దాం. అది చేద్దాం, ఇంకా దాని గురించి ఇంకా మనం చూసుకుందాం దానికి ఏదైనా. ఇంకా మోడీ సార్ కూడా కొత్త కొత్త ఏమో అంటాడు కదా పాపం, నిన్న ఆయన అదే బిజీలు ఉన్నప్పుడు నిన్న పాపం జయలలిత మేడం చచ్చిపోయాది. అది కూడా కొద్దిగా మన దేశానికి బాధాకర విషయమైన అది కొద్దిగా. పాపం మా యాక్ట్రెస్గా కానీ మంచి సీఎంగా కానీ మంచిగా మంచి ఎదిగింది, మంచిగా పాపం అందరికీ ఎంతో మందికి అన్నం పెట్టిందని చెప్పొచ్చు మనం పాపం. ఎందుకంటే అదే దాని గురించి మనం చెప్పుకోవచ్చు. చూద్దాం ఇంకా మనం 2017 అడుగు పెడుతున్నాం, ఆ 2017 మనం ఇంకా ఏమేమి జరుగుతాయి, ఎట్లాంటి మనం ఎట్లాంటి స్కీములు వస్తాయి, ఎలా మన ఇండియా డెవలప్ అవుతాయి అనేది చూసుకొని మనం చేద్దాం దానికి.
చూసుకుందాం. కరెక్ట్ అండి, మీరు కరెక్ట్ గా చెప్పారు. ఇండియా ఎట్లాగో ఒకలాగా డెవలప్ అవుద్ది అని నేను అనుకుంటున్నాను. అంటే మోడీ గారు చేసిన స్కీమ్ ఒట్టిగా చేయరు కదా, ఏదైనా ఇంత కష్టపడుతున్నారంటే దాని తర్వాత ఏదో ఒక ఫలితం ఉంటుంది. అండ్ మీ దగ్గర ఏదైనా నల్లధనం ఉందా? అంటే మీ అపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారనమాట మీ దగ్గర నల్లధనం ఉంది అని. అంటే ఒకటి చెప్పాలంటే నల్లధనం ఏంటంటే, అసలు నేను మా ఇంట్లోకి వచ్చి మీరు చూడాలి, అసలుకి నల్ల గుడ్డ కూడా మా ఇంట్లో. మేము నల్లధనం అనుకోవడానికి అది మా వ్యతిరేక పార్టీ వాళ్ళు పుట్టించిన ఉట్టి దాని ఆరి, అది ఒక ఆరోపణ అంతే, పుకార్ అన్నమాట అంతే. అది పెద్ద నేను పట్టించుకోను, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి అన్ని నా పైన ఆరోపణలు వచ్చి చిన్న చిన్నగా ఉన్న పుండును పెద్ద చేసుకున్నా అంటే ఇదే ఎవడో ఏదో అన్నాడని చెప్పి దాని మీద బండేసింది అనుకో, అది నాకే వచ్చి బురద తల్లినట్టు అంతేనా. చిన్నదానికి పంచాయతీ పెట్టుకొని పెద్దదానికి పంచాయతీ పెట్టుకున్నా అనుకో, నేను ఇక అది గలీజ్ ఉంటుంది, మీకు కూడా తెలుసు వాళ్ళకు కూడా తెలుసు. సో ఇవాళ ఏం చెప్పేది ఏంటంటే, ఎమ్మెల్యేలు కానీ ఏ పొలిటీషియన్లు కానీ దేని గురించి కూడా ఏం చేసుకోరు. నల్లధనం ఉంది లేదంటే ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళ సంఖ్యలో కుదుకున్నదని చెప్పుకుంటారా? దొంగని పట్టుకొని దొంగ దొంగ అంటే దొంగ అని చెప్తాడు వాడు, ఎప్పుడెప్పుడు దొంగ అని వాడు దొరా అనే అనుకుంటాడు, కానీ దొరికినప్పుడే తెలుస్తుంది వాడు దొంగ దొరా అని చెప్పి. అది కూడా గంతే అన్నట్టు, అంతకు మించి ఇంకేం నేను చెప్పదలుచుకోలే. అదొకటి అన్నమాట. నల్లధనం గురించి మీరు అడిగింది కాబట్టి నేను చెప్తాను మంచి క్లారిటీగా, మీరు వినండి. నల్లధనం ఏం లేదు. నేను ఫస్ట్ ఏంటంటే నేను ప్రిఫర్ అయ్యే అసలు బ్లాక్కి, కావాలంటే మీరు మా ఇంట్లో వచ్చి చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇది మాత్రం నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను అన్నమాట. నేను దీనికి 100% కాదు 200% నేను దీన్ని అసలుకి అపోజ్ చేయాలన్నమాట. లేదు లేదు, నో వే అసలు, నో వే నో వే, అసలు నో వే అన్నమాట అసలు. అయితే ఇలానే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, కానీ అంతకు ముందే ఒక మంచి కామెడీ క్లిప్ చూద్దాం. వీడియో క్లిప్ చూసారు కదా. అండ్ మీ నియోజకవర్గ ప్రజలు ఏటీఎంల దగ్గర బ్యాంకుల దగ్గర చాలా కష్టపడుతున్నారు కదా, సో వాళ్ళకి మీరు చేసే సహాయం కానీ మీరు ఇచ్చే సలహాలు కానీ ఏంటి? దానికి నేను చెప్పుకుంది ఏంటంటే, సహాయం బాగా మా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చేస్తాను ఆల్రెడీ. ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న ఏటీఎంలు ఉంటాయి, తన దగ్గర ఏంటంటే ఏటీఎం బోల్డ్ తప్ప అందులో పైసలు ఎప్పుడు ఉండేవి, అది అది మీకు తెలుసు. నో క్యాష్ అని పెడతారు ఈ మధ్యన, అది బాగా కనిపిస్తుంది నో క్యాష్ అని చెప్పి. సో పెద్ద పెద్ద బ్యాంకులతో మాట్లాడి, మా ఒక నియోజకవర్గం ఉంటుంది కదా నియోజకవర్గంలో మాట్లాడి, ఆ చిన్న బ్యాంకులో పైసలు వేయించి ప్రజలకు ఇబ్బంది కాకుండా పెట్టించి, ఇక వాళ్ళకి అన్ని విషయాలలో హెల్ప్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే మనం ఒక స్టేజ్లో ఉండి మనం మంచిగా చేస్తాను అంటే మన కింద వాళ్ళని కూడా చూసుకోవాలి. ఎందుకంటే గెలిపించేది వాళ్ళు, ఓట్లప్పుడు వెళ్ళి కాళ్ళు చేతులు మొక్కి నాకు ఓట్లు వేయండి గెలిపియండి అంటాం, మళ్ళీ ఓట్లు వేసి గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గరికి తెలియదు అట్లా అన్నట్టు కాకుండా అన్నీ హెల్ప్ చేస్తాం మేము కూడా. మాకు కూడా ఉంటుంది హృదయం ఉంటుంది, మీరు అన్నారు మీ లైఫ్ ఎట్లా స్టార్ట్ అవుతారని అన్నారు, మాది పెద్ద ఏదో లైఫ్ కాదు, మీరు లైఫ్ ఎట్లా స్టార్ట్ చేస్తారు మేము అట్నే లైఫ్ స్టార్ట్ చేస్తాం, అంతే కానీ ఇంకా పెద్ద ఏముండదు. ఇక దీని గురించి ఇంకా మాట్లాడదాం అంటే అట్లా ఇంకా మనం మోడీ సార్ మాట్లాడాలి, ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆయన కూడా చూస్తున్నాడు. ఎందుకంటే మీరు ఎన్నో ప్రధానులు వచ్చిండ్రు, ఎంతమంది ఎవరెవరో వచ్చిండ్రు, వాళ్ళు ఎవ్వరు చేయండి ఒక్క మ్యాన్ వన్ మ్యాన్ ఆర్మీగా చేసిండే మీరు అర్థం చేసుకోండి. మన దేశాన్ని ఆయన ఏదో చేద్దాం చేద్దాం అన్న దాన్ని బట్టే కదా. మీరు ఆయన యొక్క ఎన్రోల్ చేసిన పనిని కూడా మీరు చూసుకోవచ్చు, ఆయన ఎప్పుడైతే పీఎంగా గెలిచిన తర్వాత ఇట్లా చేసిండు ఏంది అనేది కూడా. సో ఆ విషయం గురించి మీకు అందరికీ తెలుసు, దానికి నేను కొత్త చెప్పుకుంటే ఇంకా నేను వెటకారంగా ఉంటుంది అంటారు కదా, అది వెటకారంగానే ఉంటుంది నిజంగా. సో మేము సహాయం ఉన్న అవన్నీ అయితే మంచిగా అందిస్తాను మా ప్రజలకు ఇబ్బంది కాకుండా, ఎందుకంటే మా సైడ్ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు బాగానే ఉన్నారు, మంచిగా క్యాష్ గీష్ ఉన్నదని చెప్పి నేను అనుకుంటాను. ఇబ్బందులు ఉంటాయి అట్లా రోజు నా దగ్గరికి వస్తుంది, నేను చూసుకొని నేను పెద్ద పెద్ద బ్యాంకులతో కూడా మాట్లాడుతున్నాను. సో దీని గురించి ఇబ్బంది పడ అవసరం ఏం లేదు చెప్పాలంటే అసలు. సో ఇంకొన్ని రోజులు ఇబ్బంది పడితే అయిపోతుంది అన్నమాట, అదన్న మ్యాటర్ ఇంకా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ అమూల్యమైన సలహాలు, మీ అమూల్యమైన టైం మాతో కేటాయించినందుకు. థ్యాంక్స్ అండి. అండ్ ఇలానే, అండ్ తెలుసు కదా వెనస్డే అయిపోయింది, గెట్ అప్ స్పెషల్ ఏం లేదండి, అంతకు మించి రేపు ఇంకో కాన్సెప్ట్తో మిమ్మల్ని ఫుల్ టు ఎంటర్టైన్ చేయడానికి నేను అరుణ్ సాయి పక్కా వచ్చేస్తామండి 6 to 6:30 పక్వాన్ ఫటాఫట్. అండ్ ఈరోజు టైం అయిపోయింది, ఐ థింక్ వెళ్ళిపోవాలి. సో బాయ్. అండ్ యాజ్ ఐ ఆల్వేస్ సే, గవర్నమెంట్ ఎప్పుడు రూల్స్ ఎవరికోసం పెట్టదండి, మన కోసమే పెడుతుంది. హెల్మెట్ ధరించండి, మీకోసం మీ గురించి కాకపోయినా మీతో ఉండే వాళ్ళ గురించి ఆలోచించండి, ఆలోచించి హెల్మెట్స్ పెట్టుకోండి. అండ్ యాజ్ ఐ ఆల్వేస్ సే, ఒక్క స్మైల్ ఇస్తే ఏమవుతుందండి, ఎదుటి వాళ్ళు నవ్వుతారు, మీరు నవ్వుతారు, హ్యాపీగా ఉంటారు, అంతే. అండ్ ఇవాళ షో టైం అయిపోయింది, సో బాయ్ బాయ్, స్టే ట్యూన్ టు ముక్తా టీవీ.